అది ఆత్రేయపురం అనే గ్రామం అక్కడ కీర్తి బాలు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు వారిద్దరూ చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించటంతో అనాథులుగా మారిపోతారు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఉంటారు చుట్టాలెవరూ వీరిని పట్టించుకోరు అందువల్ల వాళ్ళు ఇల్లు వదిలి పట్టణానికి బయలుదేరి వెళ్ళిపోతారు పట్టణంలో అయితే తినడానికి ఏదైనా దొరుకుతుంది ఎవరో ఒకరు సహాయం చేస్తారనుకుంటారు వాళ్ళిద్దరు అలా రోడ్డుపై నడుస్తూ ఉండగా ఒక పెద్ద పడవలాంటి కారొచ్చి కీర్తిని ఢీకుంటుంది కీర్తి కాలుకి గాయమవుతుంది పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే కారులో నుంచి జమీందారు గారైన పవిత్ర హుందాగా బయటకు దిగుతుంది ఏమైందమ్మా ఏం కాలేదులే నిన్ను నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తా ఏం కంగారు పడుకో అయినా ఈ రోడ్డుపైన ఒంటరిగా చిన్నపిల్లలు మీరు మేము మాకు మాకెవరూ లేరు మా అక్క నేను భోజనం చేసి వారం రోజులైంది అందుకే ఈ పట్నం వచ్చాం తింటానికి కనీసం తిండైనా దొరుకుతుందేమో అని నన్ను కాపాడండి నేను చచ్చిపోతే మా తమ్ముడు ఒంటరి వాడైపోతాడు ఎలాగైనా నన్ను రక్షించండి పదండమ్మ హాస్పిటల్కి వెళ్దాం అక్కడి నుంచి మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను మీకు తిండికి ఎటువంటి లోటు ఉండదు అంటూ కపట ప్రేమ నటిస్తూ కీర్తిని హాస్పిటల్లో చూపించడానికి పవిత్ర తీసుకెళ్తుంది హాస్పిటల్లో చూపిస్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరినీ తన ఇంటికి తీసుకెళ్తుంది పవిత్ర కొద్ది రోజులు గడిచాక కీర్తికి గాయం తగ్గుతుంది ఇక పవిత్ర అసలు రూపం బయటపడుతుంది నెమ్మదిగా వాళ్లతో ఇంట్లో పనులు చేయించటం మొదలు పెడుతుంది లోపలేం చేస్తున్నావే నాకు ఆకలిగా ఉంది ఏదైనా టిఫిన్ చేసి తీసుకురా అలాగే అమ్మగారు అలాగే ఇప్పుడే తీసుకొస్తా అక్క నీకు గాయం తగ్గిపోయింది కదా మనం ఎక్కడికైనా దూరం వెళ్దాం అక్క ఇక్కడుంటే ఇవి మనతో గుడి చాకిరి చేస్తుంది ఎవరూ లేని అనాథలోరా మనకంటూ ఇల్లు కూడా లేదు ఎక్కడికి పోతావు ఎలా బతుకుతావు అది నిజమే అక్క కానీ ఇంటి చాకరీ మొత్తం నువ్వే చేయాల్సి వస్తుంది మనల్ని పని మనుషుకుంటే హీనంగా చూస్తున్నారు మనకిదంతా అవసరమా ఎక్కడైనా పని చేసుకుని బతుకుదామక్క బయట ఎక్కడైనా పని చేసుకునే బదులు ఇక్కడే ఉండి అదే పని చేసుకుంటే మూడు పూట్ల కడుపు నిండా తినొచ్చు నువ్వు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళు అంటూ ఉండగానే పవిత్ర అక్కడికి వస్తుంది ఎక్కడ చచ్చావే టిఫిన్ తీసుకురా మంచి పెంచే అవుతుంది టిఫిన్ ఇదిగో వస్తున్నా అంటూ కీర్తి పరుగు పరుగున టిఫిన్ తీసుకుని ఆమె చేతికి అందిస్తుంది పవిత్ర మహాపిసినారి కావటంతో ఇంట్లో ఉన్న పని మనిషిని మానిపించేస్తుంది కీర్తితోనే అంట్లు కడిగించటం బట్టలు ఉతికించటం ఇలాంటి పనులన్నీ చేయిస్తూ ఉంటుంది మనం ఎక్కడి నుండి బయటకు వెళ్దాం అనుకున్నా ఎందుకు వెళ్ళలేమక్క ఇదే పని బయట చేస్తే మనకు డబ్బులు కూడా వస్తాయి తిండి కూడా దొరుకుద్ది వెళ్ళండి వెళ్ళండి బయటకెళ్తే తెలుస్తుంది తిండి సంపాదించడం ఎంత కష్టమో ఇప్పుడు నేను ఏం బరువులు మోయిస్తున్నాను మీతో ఏదో ఇంటి పనుల్లో నాకు సాయం చేస్తున్నారంతేగా వాడి మాటలు మీరు పట్టించుకోకండి వాడు అలాగే మాట్లాడతారమ్మగారు మీరు వెళ్ళండి వాడికి నేను నచ్చి చెప్తాను వీళ్ళని ఖాళీగా వదిలేస్తే ఎప్పుడో ఇంటి నుంచి పారిపేలా ఉన్నారు నా హోటల్లో అమ్మాయిని మార్పించి సుప్రియని ఆ పనికి పిలవాలి ఇంట్లో పనులన్నీ చూసుకుంటాడు ఇక ఆ తర్వాత రోజు కీర్తిని పిలుస్తుంది పవిత్ర అమ్మ కీర్తి మన హోటల్లో పనిచేసే అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదంట వారం రోజులు సెలవు పెట్టింది నువ్వు హోటల్కి వెళ్ళి అక్కడ పనులు చూసుకో తమ్ముడు ఇక్కడే ఉంటాడు నాకు తోడుగా అదేం కుదరదు మేమిద్దరం ఒకే చోటు ఉంటాం నేను మా అక్కరు వదిలి ఉండలేను ఆయన ఇంటికి చాకరి చేస్తున్నాం కదా మళ్ళీ హోటల్కి వెళ్ళమంటారా ఇంటి నువ్వు నోరు మూసుకో పెద్దలకు ఎదురు చెప్పకూడదు క్షమాపణ చెప్పు అమ్మగారికి నేనేం తప్పు చేశాను ఉన్న విషయమే చెప్పాను ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నావు కదా మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఎందుకు హోటల్లో పనవిడ ఆరోగ్యం బాగోలేదు సెలవు పెట్టింది అందుకే అక్కడ పనికి తీసుకెళ్తా అంటున్నాను అదేం కుదరదు నేను అసలు ఒప్పుకోను నీకేం తెలీదు నువ్వు ఊరుకోరా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అంటూ కీర్తి తమ్ముణ్ణి పక్కకి తీసుకెళ్తుంది మనం ఇప్పుడు బయటకెళ్తే ఇప్పుడు తినే తిండి కూడా మనకి దక్కదురా కామ్గా ఉండు సమయం వచ్చినప్పుడు ఎలాగోలా బయటపడదాం అంతవరకు ఓపిక్గా ఉండు అలాగే అక్క నువ్వెలా చెప్తే అలాగే చేస్తాను ఇక కొద్ది రోజులు గడుస్తాయి కీర్తి ఇంకా బాలు ఇద్దరు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో నుంచి పారిపోతారు ఇక ఇంటికొచ్చాక పవిత్ర ఇద్దరు పిల్లలు ఇంట్లో లేకపోవడం చూస్తుంది వారి కోసం వెతకడానికి పనివాళ్లను పంపిస్తుంది పిల్లలెక్కడా దొరకకపోవడంతో పనివాళ్లు చేతులూపుకుంటూ ఇంటికొస్తారు ఇక ఒకరోజు కడుపు మాడితే వాళ్లే వెతుక్కుంటూ ఇంటికొస్తారంటూ పవిత్ర లేక ఊరుకుంటుంది కీర్తి బాలు వీళ్ళిద్దరూ ఎంత వెతికినా ఎక్కడా పని దొరకదు తిండి దొరక్క అల్లాడిపోతూ ఉంటారు వాళ్ళు వచ్చిపోయేవారిని అడుక్కుంటూ భిక్షాటం చేస్తూ ఉంటారు అయ్యా ధర్మం అమ్మా ధర్మం అంటూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళెంతగా ప్రాధేయపడినా కూడా ఎవ్వరూ వాళ్ళపైన జాలి చూపించరు ఒరే తమ్ముడు మనం ఇక్కడే ఉంటే ఆకలికి చచ్చిపోయేలా ఉన్నాం రా పవిత్ర దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్తే కనీసం మూడు పూట్ల భోజనమైనా దొరుకుతుంది అక్కడికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదక్కా పైగా ఇప్పుడు పవిత్ర మన మీద కోపంగా ఉంటుంది చెప్పకుండా ఇల్లు అది వచ్చేసాం కదా నువ్వేం కంగారు పడకరా అదంతా నేను చూసుకుంటాను వెళ్దాం పదా అంటూ వాళ్ళిద్దరూ పవిత్ర దగ్గరికి తిరిగి మళ్ళీ వెళ్తారు పవిత్ర కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఎన్ని రోజులు ఎక్కడ తెచ్చారా చప్పా చేయకుండా ఇల్లు రోజులు వెళ్ళిపోయారు కడుపు కాలేసరికి మళ్ళీ ఇల్లు గుర్తొచ్చిందా అదేం లేదమ్మగారు మా దూర బంధు ఒక ఆయన చనిపోతే చూడ్డానికి వెళ్ళాం మీతో చెప్దా అనుకుంటే మీరు ఊళ్ళో లేరు అందుకే చెప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది ఓహో అలాగా సరే అయితే ఇంట్లోకి వెళ్ళి తినండి తిన్నాక పని ప్రారంభించండి అంటూ పవిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ కడుపు నిండా భోజనం చేస్తారు ఇక ఆ తర్వాత వారి పనులు చేసుకుంటూ ఉంటారు అలా ఆ అనాథ పిల్లలిద్దరూ తినడానికి తిండి లేక ఆ పవిత్ర దగ్గరే కష్టమో నష్టమో అనుకుంటూ పని చేసుకుంటూ దొరికింది తింటూ బాధల్ని అనుభవిస్తూ వాళ్ళ జీవితాల్ని గడుపుతూ ఉంటారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కీర్తి అక్క తమ్ముళ్ళు వాళ్ల తల్లికి పిచ్చి పట్టింది ఆమె వాళ్ళని ఎప్పుడూ కత్తి పట్టుకొని బెదిరిస్తూ చంపేస్తా అని అంటూ ఉంటుంది అందుక పిల్లలిద్దరూ ఎప్పుడూ భయపడుతూ ఉంటారు కాని లేని కారణంగా ఆమెను బతికించుకోవాలి అని ఇద్దరూ భిక్షాటన చేస్తూ ఉండేవాళ్లు అలా వచ్చిన డబ్బుతో ఇంట్లో కావలసిన సరుకులు తెచ్చుకొని అమ్మకు అందించి ఆమె తిన్న తర్వాతే వీళ్ళు కూడా తినేవాళ్లు అలా వాళ్ల కాలం గడుపుతూ ఉంటారు ఒకరోజు వాళ్ళు ముగ్గురు నిద్రపోతూ ఉంటారు ఆమె నుంచి లేచి ఎక్కడికో వెళ్లిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం బాలు ఇద్దరూ కూడా నిద్రలేచి చూస్తారు తల్లి కనపడకపోవడంతో చాలా కంగారు పడుతూ అమ్మా ఎక్కడికెళ్ళిపోయావమ్మా అంటూ ఏడిస్తూ ఆమె కోసం వెతుకుతూ ఉంటారు ఆమె కూడా కనపడదు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు వాళ్ళు అలాగే ఏడుస్తూ ఆమె కోసం వెతుకుతూ ఉంటారు ఆ రోజు గడిచిపోతుంది వాళ్ళు ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో చాలా నీరసపడిపోతారు అప్పుడు బాలు అక్క నాకు చాలా ఆకలిగా ఉంది మనం అమ్మ కోసం వెతకాలన్నా మనకు నీరసం లేకుండా ఉండాలి కదా ఆకలవుతుందక్క ఏమన్నా తినడానికి ఇవ్వక్క అని అడుగుతాడు అందుకని అటువైపు చూస్తుంది అక్కడ ఏమీ దొరకదు ఇంతలో ఒక బోరింగ్ పంపు కనపడుతుంది అక్కడ వాళ్ళిద్దరూ నీళ్లు తాగుతూ ఉండగా వాళ్ళ అమ్మ కనబడుతుంది అప్పుడు వాళ్ళిద్దరు అమ్మా అంటూ దగ్గరికి వెళ్తారు ఆమె వాళ్ళని చూసి ఎవరు 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 మీరు నన్ను వదిలిపెట్టండి దూరంగా వెళ్ళండి నాకు చాలా కోపం వెళ్ళండి వెళ్ళండి అంటూ వాళ్ళని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని గమనించి గొడవంటి అని అక్కడికి వస్తారు ఆ పిల్లలిద్దరూ ఏడుస్తూ ఏమండి ఈమె శారద మా అమ్మ ఆమెకు మతస్థిమితం సరిగ్గా లేదు అందుకే ఇలా మాట్లాడుతుంది మా ఇంటికి తీసుకెళ్ళిపోతాము ఎవరైనా సహాయం చేయండి అని అంటారు అందుకు వాళ్ళు సరే అని చెప్పి ఆమెను బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అప్పుడు ఆమె ఇది నా ఇల్లు కాదు మర్యాదగా నన్ను వదిలిపెట్టండి వదిలిపెట్టండి మర్యాదగా పెట్టండి అంటూ కేకలు వేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు ఆమెను ఒక చోట కట్టివేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు కీర్తి అమ్మా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమిటో ఏమన్నా చేసి పెడతానుండు అంటూ భోజనం తయారు చేస్తుంది ఆ తర్వాత బాలుకి వడ్డిస్తుంది బాలు తింటూ ఉండగా ఆమె కట్టేసిన తల్లికి నోట్లో పెడుతూ ఉంటుంది అప్పుడు ఆమె నగేమద్దు నగేమద్దు మర్యాదగా నన్ను ఇక్కడ నుంచి వదిలిపెట్టు నన్ను పంపించు నన్ను పంపించు అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది కీర్తికి ఏం చేయాలో అర్థం కాక ఆమెకు సర్ది చెప్పి అన్నం తింటే పంపిస్తానమ్మా అని అంటుంది అందుకే సరే అంటుంది కీర్తి ఆమెకు భోజనం తినిపిస్తుంది ఆ తర్వాత ఆమె నన్ను పంపిస్తా అన్నావు పంపించు పంపించు అంటూ కేకలు వేస్తుంది ఆ తర్వాత బాలు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు కీర్తి కూడా తిని పాడుకుంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్ని ఆమె కట్లు విప్పుకొని పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది ఇద్దరు పిల్లలు కూడా ఆమెను గట్టిగా పట్టుకున్నారు ఆమె నుంచి తప్పించుకుని మరి ఇంకాస్త ముందుకు వెళ్తుంది ఆ పిల్లలిద్దరూ పట్టుకుండి పట్టుకుండి అంటూ కేకలు వేస్తారు చుట్టుపక్కల వాళ్ళు ఆమెను చూసి పట్టుకుంటారు ఆమె వాళ్ళ నుంచి కూడా తప్పించుకొని చాలా కోపంగా కీర్తిని పట్టుకుని నేను నిన్ను చంపేస్తాను అంటూ అక్కడే ఉన్న చెరువులోకి తీసుకెళ్తుంది వాళ్ళంతా చూస్తూ ఉంటారు వాళ్ళు దగ్గరికి రాబోతుండగా అప్పుడు ఆమె నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఈ అమ్మాయిని ఈ నదిలో పడేస్తాను జాగ్రత్త అని అంటుంది అందుకు వాళ్ళు భయంతో ఆమె దగ్గరికి వెళ్ళరు ఇంతలో ఒక వ్యక్తి వెనక నుంచి ఆమెని పట్టుకుంటాడు ఆమె భయంతో పాపని నదిలో విసిరేస్తుంది ఇంతలో మరో ఇద్దరు ఆయన పక్కకు తీసుకెళ్తారు అప్పుడు ఆ వ్యక్తి వెంటనే నదిలోకి దూకి పాపని కాపాడుతాడు బాలు ఏడుస్తూ అక్క అక్క అంటూ ఉంటాడు కొంత సమయం తర్వాత పాప స్పృహలోకి వస్తుంది అక్కడ వాళ్ళంతరు చూడండి పిల్లలు మీ అమ్మ ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు మీ అమ్మని పిచ్చి హాస్పిటల్లోకి పంపించండి లేదంటే మీరు ప్రతిరోజు నరకం అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ మీ అమ్మని గనక ఇక్కడే ఉంచుకుంటే ఆమె పిచ్చి పనులు చేస్తూ మిమ్మల్ని చంపేస్తుంది లేదా ఏదో ఒక లారీ కింద బస్సు కిందో పడి ఆమె చనిపోతుంది నా మాట విని మీ అమ్మని హాస్పిటల్కి పంపించండి అని అంటారు అందుకు కీర్తి మా అమ్మని చంపడం మాకు ఇష్టం లేదు ఆమెను హాస్పిటల్లో చేర్పిస్తాము అక్కడ వాళ్ళు మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటారు కదా అని అడుగుతుంది అందుకు వాళ్ళు తప్పకుండా చూసుకుంటారు భగవంతుని దయ వల్ల మీ అమ్మ త్వరలోనే మామూలు స్థితికి వస్తుంది అని అంటారు అందుకే సరే అంటుంది ఇక అందరూ కలిసి బలవంతంగా ఆ పిచ్చి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడ డాక్టర్లతో జరిగిన విషయం చెప్తారు వాళ్ళు పిల్లలకు ధైర్యం చెప్పి త్వరలోని మీ అమ్మ మామూలు స్థితికి వస్తుంది అని అంటారు అందుకు బాలు కీర్తి సరే అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి వెళ్తారు వాళ్ళిద్దరూ బతకడం కోసం పాపం పిల్లల్లాగా భిక్షాటన చేస్తూ ప్రతిరోజు తన తల్లిని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు ఎప్పటికైనా తన తల్లిలో మార్పు వస్తుందని ఆమె మామూలు స్థితికి వచ్చి వాళ్ళని ప్రేమగా చూసుకుంటుందని వాళ్ళు భావిస్తూ తల్లి ప్రేమ కోసం ఎదురుచూస్తూ ఉండిపోతారు